హాయ్ నండి సతీష్, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో ఆఖరిలో మనకు చూపించారు కదా, బకెట్తో పైన నీళ్ళు పెట్టి కింద కూర్చొని ఆ బాల్ పట్టుకోమని ఇట్లా హ్యాండిల్ చేస్తూ దాన్ని ఆ టాస్క్ దానిలో ప్రశాంత్ అయితే ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించవచ్చు. చాలా సులభంగా అందరిని ఓడించి గెలిచాడు. ఆయన కదలకుండా అట్ట బాల్ బ్యాలెన్స్ చేసుకుంటూ కాలు బ్యాలెన్స్ చేసుకుంటూ అని కూడా చక్కగా మంచి పర్ఫామ్ అయితే చేశాడు అయినా. ఇక అక్కడ వరకు మనకి ఎపిసోడ్లు చూపించారు, బట్ లైవ్లో మాత్రం చాలానే జరిగింది. అదేంటంటే ఆ టాస్క్ తర్వాత అందరికంటే పాయింట్లలో గౌతమ్ లిస్టులో ఉంటాడు కదా 685 పాయింట్లతో. అతనని గేమ్ నుంచి తప్పిస్తున్నాడు బిగ్ బాస్ అయితే ప్రకటిస్తాడు. ప్రకటిస్తే ఇక్కడ ఏంటంటే గౌతమ్ తన పాయింట్ల నుంచి 140 తీసి ఎవరికైనా ఇవ్వాలని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో ఏమైంది, అర్జున్కు పాయింట్లు ఇవ్వాలని గౌతమ్కు ఉన్నా ప్రియాంక ఏడుస్తూ బతిమలాడడంతో తన పాయింట్లను అమరకిస్తున్నట్టయితే ఇవ్వాలనుకుని బిగ్ బాస్కి అయితే చెబుతున్నాడనమాట అమరకిస్తానని లెక్క. అయితే ఇంకోటేంటి, ప్రియాంక పాయింట్లనే నేను ఇచ్చేస్తున్నా అని గౌతమ్ అమర్తో కూడా చెబుతాడు. ఇక్కడ అమర్ సరైన అన్నట్టుగా తల ఊపేస్తూ ఉంటాడు, ఓకే అన్నట్టుగా సైలెంట్గా ఉంటే శోభ మధ్యలోకి దూరిపోతుంది. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అక్కడ ఆవిడ ఈ బిహేవ్ చూస్తే. అంటే అక్కడ సందర్భంలో ఆవిడకి ఏం ప్రమేయం, ఆయన ఆ బిగ్ బాస్ ఇమ్మని చెప్పి ఈయన ఇస్తాడు, ఎట్లా జేబులు చేతులు పెట్టుకుని రకరకాల ప్రోమోలు కూడా చూపిస్తాడు చూడండి ఇవన్నీ కూడా. అదేంటి అలా అంటావు, ఆమె కోసం నువ్వు ఇవ్వడం ఏంటి, అది ప్రియాంక అమర మధ్య సమస్య, నీకెందుకు ఈ మాట అనడం ఏంటి అంటూ అసలు అక్కడ ఏమన్నాడు. అక్కడ ఏక గౌతమ్తో ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవకి దిగిపోద్దా ఆల్మోస్ట్. అక్కడ ఏమన్నాడు, ప్రియాంక పాయింట్లరా నీకు ఇస్తానా అని ఒక మాట చెప్పాడు, అందులో తప్పే ఉన్నదా అనకూడని మాట ఏమన్నదా తన ఒపీనియన్ చెప్పిస్తే అసలు ఈ సీన్ అంతా నిజంగా ఆడియన్స్ చూస్తే ఊరికైనా ఖచ్చితంగా శోభాన్ని అయితే బయటకు లాక్కొచ్చినంత కోపం మంట రావడం ఖాయం గౌతమ్ ఫ్యాన్స్కి కూడా కలిపి. ఎందుకంటే అక్కడ గౌతమ్ అమర్తో ఏం చెబుతున్నాడనే శోభ పైగా అక్కడ మాట్లాడుతుంది అమర్తో, శోభతో కాదు, అసలు ఈమెకి మ్యాటర్తో ఏం సంబంధం లే. కానీ ఈ సీన్లో ఆమె దూరిపోవడం, ప్రతి దాంట్లో అట్ట దూరిపోవడం, పైగా వాళ్ళిద్దరి మధ్య సమస్య నీకెందుకు అన్నట్లుగా గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది. ఇక్కడ అసలు ఆయన మీద ఎందుకు అంత గుర్రుగా ఉండదో అర్థం కాదు. మరి ఇక్కడ శోభ చేసిందేంటి, గౌతమ్ అమర్తో మాట్లాడుతుంటే అమర్కు పియ్యలా మారిపోయి ఈమె దూరిపోయి మాట్లాడు ఏంటబ్బా. అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఏదైతే గౌతమ్కి చెబుతుందో అదే వాళ్ళిద్దరి సమస్య అని, అదే తప్పు ఆమె చేస్తూ వాళ్ళ సమస్యలకు ఈవిడెందుకు దూరాలి. అసలు ఇప్పుడు గౌతమ్ అమర్ మధ్య దూరం వాళ్ళ మధ్యకి ఈవిడ అసలు అశ్యులకు ఎందుకు వేలు పెడుతుందో నోరేసుకుంటూ దూరిపోద్దో అర్థం కాదు. ఇక్కడ అంటే బిగ్ బాస్కి దత్తపుత్రిక శోభే కాబట్టి లేదంటే అమరకు నోరు లేదు, అమర మాట్లాడలేదు చెప్పలేడు, ఆయన అక్కడ మాట్లాడాలి స్పందించాలని పెద్ద విషయమే కాదు. సింపుల్గా బిగ్ బాస్ నాకు 5 మినిట్స్ టైం కావాలన్నాడు, ఆలోచించుకొని చెబుతాడు. అర్జున్కి వెళ్ళి అన్న సారీ అన్న, ప్రియాంక తాలూకు పాయింట్స్ ఏమి ఇచ్చేయాలనుకుంటాను అని చెబుతాడు. ఓకే అమర దగ్గరకు కూడా చెబుతాడు, ఇవి ప్రియాంక పాయింట్లరా నీకు ఇచ్చేస్తానా అని ఒక మాట చెబితే ఈవిడ దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేసి. పైకి ఇంకో దారుణం ఏంటంటే ఒకవేళ లిస్ట్లో ఉన్న గౌతమ్ గేమ్ నుంచి బయటకు పోవాల్సి వస్తే అమరకు పాయింట్లను ఇవ్వమని అతనికి చెప్పావా లేదా అని అంతకుముందు కూడా, గౌతమ్ లిస్ట్ కదా ఆయన తప్పుకుంటే ఆ పాయింట్లను అమరకి ఇచ్చారు నువ్వు చెప్పావా లేదా అని అంతకుముందు సీన్లో కూడా శోభ ప్రియాంక అయితే అడుగుతుంది. అది ఎట్లా ఉందంటే ఈమె అడగడం, అటు నుంచి ప్రియాంక కూడా బాధగా ముఖం పెట్టి భయంగా, బాధతో పాటు భయం కూడా ఉంది, ఇంక ఎలాగ డ్రిల్లింగ్ చేసుకుంటుంది ఎలా వేసుకుంటుంది అడిగానని లెక్క నీరసంగా ఆవిడ చెబుతూ ఉంటుంది. అంటే అతను ఏమీ చెప్పలేదు, పాయింట్లను షేరింగ్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఇవ్వకపోవచ్చు అని లెక్క గౌతమ్ చెబుతున్నాడు. అంటే అంతేగాని ఇస్తానని మాత్రం అనలేదని ఈ అమ్మాయి అయితే ఇంకా ఏమో ఎట్టా ఉంటుందో డెసిషన్ కదా అని లెక్క ప్రియాంక డౌట్ఫుల్గా చెబుతుంది. దీనికి కూడా శోభ కోపంగా ఇచ్చిన రియాక్షన్ చూస్తే నాకైతే ఏంది స్వామి మాకు శోభ అనిపించిందంటే నిజంగా. ఎందుకంటే ఎట్లా అంటే ఆ ప్రియాంక మీద ఒక గయ్యాల అత్త ఎట్టాకైతే హ్యాండిల్ చేస్తుందో, కొత్త కోడలు అమ్మాయికి ఇంకా భయం భయంగా ఉండే కోడలే, ఒక గయ్యాల అత్త లెక్క చెప్పావా లేదా ఇచ్చావా లేదా అవునా ఆయన ఒపీనియన్ అది. ఈ అమ్మాయి సరే ప్రయత్నం చేసింది, మనం కూడా చూసాం ఎపిసోడ్లో ప్లీజ్ 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 వాడు చాలా ఫీల్ అవుతాడు, ఒకవేళ ఆప్షన్ ఉంటే ఇచ్చేసే పాయింట్స్ అని కూడా అమర్ గురించి అయితే రిక్వెస్ట్ చేసింది గౌతమ్కి. ఆయన ఏమో మళ్ళీ ఇంకెళ్ళి ఎక్స్చేంజ్లు ఇలాంటి అవకాశం ఉంటుందో లేదని గౌతమ్ అన్నాడంట. సో దాని గురించి ఏమీ అనలేదు, ఉండకపోవచ్చు అని చెబితే దానికి కూడా అవును నాకు తెలుసు ఎవడో అన్నట్టుగా ఈవిడ ఫీలింగ్ ఏంటి, ఆ ముక్కు ముది బిగించుకుని సీరియస్గా అందరం ఆయన స్వామి ఈవిడ అనిపించింది. లేకపోతే అసలు ఏంటి అమరకు పాయింట్లను ఇవ్వాలా లేదో గౌతమ్ ఆలోచించుకుంటాడు, ఆయన డిసిషన్ తీసుకుంటాడు, అతనిని అడగాలో వద్దు ప్రియాంక చూసుకుంటుంది. మధ్యలో ఈ శోభ పెత్తనం ఏంటో నిజంగా, ఇప్పుడు ప్రియాంక విషయంలో గత 2 రోజులుగా కర్ర పెత్తనంలాగా శోభ చేస్తలేదు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గౌతమ్ పాయింట్లను ఇస్తానన్నాడు, ఈ మధ్యలో శోభ దూరడం కొద్దిగా రచ్చ అవడంతో అక్కడ అమరైతే అలిగేసి లేచి వెళ్ళిపోయి దూరంగా కూర్చుంటాడు. వెళ్తా నాకెవ్వరో నాకు తెలుసు ఎవరు అనుకుంటూ నసుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళి దూరంగా కూర్చుంటే మళ్ళీ దీంతో గౌతమ్ చిరెత్తుకొచ్చి బిగ్ బాస్ అమరకాయ ఇస్తున్న బిగ్ బాస్ అని అయితే చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత అమర కూల్ అయ్యి శోభ కూడా ఈ డ్రామాను అయితే కట్టిపెట్టి ఇంకా చాలు అనుకున్నది వచ్చేసింది లెక్క వచ్చి మొత్తం లైన్లో నిలిచుంటే చివరిగా ముగ్గురే రేసులో ఉన్నారని కూడా బిగ్ బాస్ అయితే ప్రకటిస్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి,
ఆ ముగ్గురు ఎవరు ఇంకా అమరు అర్జును ప్రశాంత్ గౌతమ్ అయితే రేస్లోంచి తప్పుకుంటున్నాడు మిగతా ముగ్గురు అయితే ఉంటారు అనమాట బిగ్ బాస్ అయితే ఆయన నుంచి తప్పించుతారు అనమాట అలాగే గౌతమ్ ప్రియాంక డిస్కషన్ ఇక్కడ గౌతమ్ ఏంటి ఇవి ప్రియాంక పాయింట్లు నా అమరకి నేను చెబుతుంటే శోభ రియాక్ట్ అవుతుంది అంటే నాకు అర్థం కావట్లా అసలు వాడు రియాక్ట్ అవ్వట్లా ఈమెకు అసలు ఎందుకు అసలు ఏంది ఇది పానకంలో పుడకలాగా అన్నట్టుగా ఆయన కొద్ది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏ వదిలే అబ్బాయి నాకంటే తప్పదు భరిస్తాను లెక్క ప్రియాంక కూడా పాపం విసిగిపోయింది ఆ ద్వారంతో ఆ డ్రిల్లింగ్తో ఇంతలా చేస్తుందా అని లెక్క అలాగే తర్వాత కూడా మళ్ళీ అమర్ వీళ్ళ దగ్గరకు వచ్చేసి అడుగుతాడు అతనితో వస్తే అతనితో గౌతమ్ ఇదే మాట చెబుతాడు అరే నేను నీకు చెబుతూ ఉంటే ఆమె ఎందుకు మధ్యలోకి దూరిపోద్ది అని అడుగుతాడు నీతో ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు నేను మాట్లాడతా మనిద్దరం ఏదైనా మాట్లాడుకుని అసలు శోభ ఎందుకు మధ్యలోకి వస్తుంది అంటే గట్టిగా అడుగుతాడు ఇక్కడ ఇక్కడ అమర కూడా సేమ్ టు సేమ్ ప్రియాంక మా వదిలేరా అన్నట్టు ఇంకా ఆవిడతో ఏం చెబుతా ఇంక వదిలేసాను లేక అయితే నాకేమనిపించిందంటే ఈ చుక్క బ్యాచ్ ముగ్గురు మధ్యకు చచ్చినా దూరకూడదు అనే విషయం గౌతమ్కి ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చింది ఆమె ఇచ్చిన పాయింట్లను తీసుకున్నందుకు నిన్నటి నుంచి గౌతమ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ప్రియాంక ఇచ్చింది తీసుకున్న దానికోసం ఎందుకు వచ్చిన బాధ నాకు ఎందుకు వచ్చిన తలకాయ ఒప్పినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే మైన్ ప్రధానంగా వాళ్ళిద్దరూ కలిసి పదే పదే ప్రియాంకను డ్రిల్ చేయడంతో ఇతను కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాడు ఏంటి ఈ అమ్మాయి పాపం బాగా డల్ అయిపోతుంది లో అయిపోతుంది లెక్క ప్రియాంక అందుకే ఈ దరిద్రం నాకు ఎందుకైనా నాకేం పాయింట్ లెక్కల నా పాయింట్లో నా ఆట నా ఏడిపోయింది నేను నాకు అవసరం లేదు మీ ఏడుపు నేను చూడలేకపోతున్నాను ఆ శోభ రియాక్షన్ మెయిన్ అమర్దీప్ కంటే శోభ అతని పట్ల రియాక్ట్ అయ్యే తీరుకి దీన్ని అన్నిటి కోసం ఆ పాయింట్లో నర్జునికి కాకుండా అమరకి ఇచ్చేసాను ఇక జాలేరు బాబు ఇక నా పండి డ్రిల్లింగ్ అని లెక్క ఆయన ఫీలింగ్ అయితే ఉండింది అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రియాంక అమర్తో మాట్లాడుతుంది నేను గౌతమ్ మీద ఒక గ్రాటిట్యూడ్ ఉండి అతనికి పాయింట్లు ఇచ్చాను వాడు ఆ పాయింట్లతో ఇంతవరకు గేమ్ ఆడాడు ఐ ఆమ్ హ్యాపీ అలాగే తిరిగి ఇప్పుడు నీకు ఇచ్చేసాడు సో ఇప్పుడు కూడా నేను హ్యాపీ నేను ఇవ్వాలనుకున్న ఇద్దరికి ఇవ్వగలిగాను నిన్నటి నుంచి ఎంత మదన పడతానో నాకు నీకు తెలియదు నాకే తెలుసు ఆ బాధ నేను ఎంత ఫీల్ అయ్యానో ఎంత సఫర్ అయ్యాక అమరతో చెబుతాను నిజమే మనం కూడా చూసాం అక్కడ గ్రాటిట్యూడ్ తీర్చుకోవాలి అలాగని ఫ్రెండ్ అని చెప్పి సీన్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా నువ్వు ఎప్పుడు ఏదో ఆడాలి అలాగ ఆడాలి ఎలాగ ఇచ్చేస్తావు ఎలాగ ఇచ్చేస్తావు అంటే ఎట్లా అయ్యిద్ది ఆడియన్స్ అన్నీ చూస్తారనే విషయం ఆవిడకుంటుంది కదా మన హోస్ట్ కూడా చెప్పారు కదా ఫ్రెండ్సే కాదమ్మా మిగతా వాళ్ళు కూడా ఆడాలమ్మా అని లెక్క మెయిన్ అక్కడ తప్పే ఉంది ఆ ప్రియాంక చేసిన డెసిషన్ అయితే రైటే కదా అట్లాగే గౌతమ్ మళ్ళా అరే నిన్నటి నుంచి బాగా లో ఉందిరా అందుకే తన కోసమే నా పాయింట్లో నీకు ఇచ్చాను ఓ అలాగే ఇంకోటి అంటే తను నాకు ఇచ్చిన వాటికంటే ఎక్కువగా వడ్డీతో సహా ఇచ్చేస్తారా నీకు మా చెల్లి తాలూకా మా చెల్లి పాయింట్స్ నా పాయింట్స్ కలిపి వడ్డీతో సహా అయితే నీకు ఇచ్చేస్తారా బాబు ఇంకా హ్యాపీయా అయిపోయిందా సలబడ్డావా అని లెక్క గౌతమ్ కూడా అంటాడు అంటే ఇక్కడ వడ్డీతో సహా అంటే ప్రియాంక గౌతమ్కి 120 ఇస్తే అమర్కి 140 తిరిగి ఇచ్చేసాడు అనమాట ఇక తర్వాత అమర్ 13 వారాల్లో ఫస్ట్ టైం పైన ఉన్నానరా అని అంటాడు ఇక్కడ ప్రియాంక అతను కూల్గానే కౌంటర్ అయితే ఇచ్చేసింది ఎట్లా ఇచ్చేసిందంటే నువ్వు ఉండలేదు మేము ఉంచాం అన్నట్టుగా మేము ఉంచాం అని అంటుంది ఇక్కడ నీకు ఎలాంటి సపోర్ట్ రాలేదన్నావు కదా ఇప్పుడు ఇచ్చాం కదా మా సపోర్ట్ ఉంది కదా అని నిన్నటి నుంచి ఆ 2 రోజుల నుంచి ఆయన చేస్తున్న డ్రిల్లింగ్ అందరికీ నైస్గా కౌంటర్ ఇచ్చేసింది నువ్వు ఉండలే మేము ఉంచాం అది గుర్తుపెట్టుకో అనే లెక్క అయితే నాకేమనిపించింది నిజంగానే అమర్కు ప్రజెంట్ 1000 పాయింట్లు ఉంటే వీటిలో శివాజీ 90 శోభ 90 ప్రియాంక ప్లస్ గౌతమ్ ఇచ్చిన ఈ పాయింట్లు మొత్తం 140 కలిపితే ఈ సాయం చేసిన పాయింట్లు 320 అంటే మిగతా 680 పాయింట్లు అమర్ ఆడి గెలుచుకొని సొంతంగా అలాగే ఇంకోటి ఏంటి ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే అమర్కి ఎవ్వరూ సాయం చేయకపోతే ప్రస్తుతం గౌతమ్కి ఎన్ని 680 పాయింట్లు ఉండడంతో లీస్ట్ అని తప్పించారు అంటే అమర్ కూడా అలాగే బయటికి వెళ్ళిపోయేవాడే టాప్లో అర్జున్ ఉండేవాడు అందుకే అర్జున్ నిన్నటి నుంచి మౌనంగా తనలో తానే రోధిస్తూ ఎంత కష్టపడినా ఫలితం లేదని పాటలు కూడా పాడుకుంటున్నాడు చిలక ఏ తోడు లేక ఏ టేపమ్మ ఒంటరి నడకన్న పాటలు కూడా పాడుకుంటూ డల్గా ఉండేది కూడా అందుకే అంటే కనీసం గౌతమ్ అయినా సరే చివరిలో సాయం చేస్తాడనుకుంటే అతను కూడా ఇట్లా చేయడంతో మరింత కుమిలిపోతున్నాడు నేనే ఒంటరి చిలక అయిపోయినా ఎటప్పమ్మ ఎటువైపమ్మ నా పైన అన్నట్టుగా ఆయన కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే అమర్ గౌతమ్ ప్రియాంక్తో ఇది ఒక డిస్కషన్ నడుస్తుంది ఏమి ఇక్కడ అమర్ ఆ స్కోర్ బోర్డులో పైన ఉన్న దానిని చూస్తుంటే ఆ స్కోర్ బోర్డులో పైన ఉంది కానీ దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది ఏమవుతుంది ఏమో లెక్క అంటారు అంటే వెనక్కి ఒక్కొక్కరు వచ్చేస్తుండడంతో టాస్కులు పెట్టుకుంటూ పోవడంతో ఏమవుద్దో భయం వేస్తూ ఉంది అంటే స్పీడ్గా పలవి ప్రశాంత్ కూడా దూకుడు కనిపిస్తుంది కదా అట్లా వచ్చేస్తున్నాడు మరి ఇంకేమైనా అయిద్దా అలాగే నాకు పాయింట్లు ఇవ్వమని ప్రియాంక నిన్నెప్పుడు అడిగిందని కూడా గౌతమ్ని అడుగుతాడు నేను నైట్ నుంచి చాలాసార్లు అడిగిందిరా చాలాసార్లు అడిగిందని అమర్ కూడా చెబుతాడు అమర్కి కూడా ఈ గౌతమ్ క్లారిటీ ఇస్తారు అతనికైతే ఇంకా భయం ఉంది ఏమైద్దా అని లెక్క తర్వాత ఇంకోటి ఏంటి గౌతమ్ ప్రియాంక డిస్కషన్ వీళ్ళది ఏంటంటే
గౌతమ్ ఇంకా బాధపడుకో, వదిలేసే ప్రియాంక చెప్తాడు లోగా ఉండకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, యాజ్ ఇండివిజువల్గా ఆడుకో, ఇండివిజువల్గా ఆడుకుంటున్న బెటర్, నిన్నటి నుంచి అలా వాళ్ళు అంటుంటే నాకే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నువ్వు కూడా బాగా డల్ అయిపోయి లో అయిపోయి అది చూస్తే నాకు అనిపించింది. ఆల్రెడీ నువ్వు లో ఫీల్ అవుతుంటే మళ్ళీ అలా మళ్ళీ 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 అండమైతే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే అంటుంది కదా ప్రియాంక ఎన్నిసార్లు అంటాడు, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు పదిసార్లు రోజంతా అదేనా, ఎన్నిసార్లు అంటాడబ్బా నాకే చిరాకుగా ఉంది బాధగా ఉంది అని, అయ్యమ్మ డల్ అయిపోయింది కదా. సో గౌతమ్ కూడా అబ్జర్వ్ చేస్తాడు కదా పక్కన ఉండు, అందుకే అంటాడు అన్నిసార్లు మళ్ళీ 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 అంటాడు నాకు అసలు ఏమాత్రం నచ్చలో, అందుకే ఇంక వదిలేసే దాని గురించి లో అవకు అయిపోయింది కదా ఇచ్చావు కదా తలకైనా వదిలేసింది కదా ఇంక దాని, అందుకే అది బ్యాలెన్స్ చేద్దామని ఇచ్చాను లేక చెబుతాడు. మంచి మాట చెప్పాడు మంచిగానే చేశాడు అనిపించింది నాకు. ఇంకా ఆ విషయం మళ్ళీ వాళ్ళకి తెలియాలనే నేను నీ సైడ్ నుంచే ప్రియాంక సైడ్ నుంచి ఇచ్చానని క్లియర్గా చెప్పి అక్కడ ఉన్న అందరికి కూడా తెలియాలనే ఆ క్లారిటీ ఇవ్వాలని అందరి ముందు కూడా చెప్పాను అని ప్రియాంక అయితే ఇక్కడ క్లారిటీ ఇస్తాడు. తర్వాత ఏంటి ప్రియాంక అంతేలే ఇచ్చిన మాటలు పడాల్సి వస్తుంది, ఇవ్వకపోయినా మాటలు పడాల్సి వస్తుంది, నేను ఇచ్చానని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు లెక్క ఎలాగే ఉంటుంది వెళ్తావు ఏం పడతావు, ఇంకా నీకు ఇవ్వాలని ఉండే నేను ఇచ్చాను వాడికి కూడా ఇవ్వాలని అనుకున్నాను బట్ నువ్వే నీ ద్వారా అయిపోయింది సో బ్యాలెన్స్ సెట్ అయిపోయింది ఇంకా నాకు తలపొడ సగం తగ్గిద్ది అని లెక్క ప్రియాంక కూడా అంటుంది అన్నమాట. అలాగే తర్వాత గౌతమ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మాట చెప్పకుండా అమరకి ఇచ్చేసి ఉంటే అర్జున్ అని కూడా ఫీల్ అవుతాడు షాక్ అవుతాడు, అందుకే నీ పాయింట్లు అన్నాడు గారే అమర ఇవి ప్రియాంక పాయింట్లు అని లెక్క ఒక క్లారిటీ కూడా ఇచ్చి చెప్పాను, ఎందుకంటే మరి ఆయన కూడా హర్ట్ అవ్వకూడదు అని లెక్క. అయితే నాకేమనిపించిందండి ఇక్కడ ఓవరాల్గా మొత్తానికి ఒక రకంగా వీళ్ళిద్దరిని ప్రియాంక అండ్ గౌతమ్ని బెదిరించి తీసుకున్నట్టు అనిపించింది ఈ పాయింట్లు ఎవరు శోభ అమర కలిసి అంత ఎమోషనల్గా ఆవిడ పదే 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 డ్రిల్లింగ్ చేసేస్తే నిజంగా చాలా వెంటాడారు మెయిన్ శోభ ఇండైరెక్ట్గా ఈ అమర కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా లెక్క ఓ సెంటిమెంట్ డైలాగులన్నీ కొట్టేసి ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా ఏంది అసలు ఆ పాయింట్ లేకపోతే ఏమంటే ఆడియన్స్ నుంచి అసలైన పాసులు అన్నీ రావాలి, అది కాకుండా దాని మీద ఫోకస్ పెట్టకుండా సరే ఓ ఫ్రెండ్గా ఆవిడకి ఇవ్వాలనుకుంది ఇచ్చింది తన పాయింట్లు సరేలే మన ఈ డెసిషన్ ఇది రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి పాజిటివ్ వేలో తీసుకుని చేసిండు బాగుంది కదా. మూడు రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడాలో అంత పడింది, ఒంటరితనం వచ్చేసినట్టుగా కిచెన్లో కూడా చూసాం టమాటా రైస్ చేయాలా రసం చేయాలా ఆ వాష్రూమ్లో రసం చేయాలా రైస్ చేయాలా ఓ గిలగిలగిలగి ఫ్రస్ట్రేట్ అంతా ఈవిడైపోయి కోపం అంతా ఈవిడికి వచ్చేసి శోభకి మళ్ళీ ఆవిడని అడగడం ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు ఎందుకు కోపం అయిపోతున్నావు కాస్త ప్రశాంతంగా ఆలోచించని ప్రశాంతతకి ఆ స్పెల్లింగ్ కూడా తెలియని శోభ ప్రియాంక గురించి చెప్పడం. సో ఫైనల్గా మొత్తానికి అయితే వాళ్ళ పాయింట్లు ఏవో వాళ్ళకి ఇచ్చేసినట్టు అవడంతో ఇచ్చేయడంతో ఇంకా రిలాక్స్ అయితే అయిపోవచ్చు వీళ్ళిద్దరు. పైగా శోభ ఎంత దారుణం అంటే ప్రతి టాస్క్ కూడా స్టార్టింగ్లో చతికిలు పడిపోవడం, అక్కడ నుంచి సంచాలకు అంటూ కర్ర పెత్తనం చేయడం, ప్రియాంక కష్టపడి ఆడితే పెత్తనం చలాయించడం, డ్రిల్లింగ్ చేయడం, అబ్బు మామూలుగా లేదు దత్తపుత్రికి చేష్టలు. నిజంగా ఇవి ఎందుకు ప్రతి టాస్క్కి సంచాలక పెడతాడు అంటే స్క్రీన్ స్పేస్ కోసమే. తేజ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను తేజ ఉన్నంతసేపు వీడికి స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఆ తేజ అవుట్ అయిపోతే ఏదో ఫన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎంటర్టైన్మెంట్ ఆయన ద్వారా వస్తుంది, ఆయన అవుట్ అయిపోతే వీడికి స్క్రీన్ స్పేస్ రాదు ఇంపాసిబుల్ తగ్గిపోద్ది. దానికోసం బ్యాలెన్స్ చేయడానికి ఏది ఏముంది అయితే చిటపటలు దుమ్మదమ్ములు అలా బిగించుకొని కూర్చోవడం సీరియస్గా ఉండి ఇదే కదా. సో అందుకోసం ఈ సంచాలక పాత్ర కూడా ఇచ్చి కేవలం స్క్రీన్ స్పేస్ కోసమే చేస్తారంటే బిగ్ బాస్ అనేది నాకు అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది కామెంట్. ఎందుకంటే ప్రతి టాస్క్ సంచాలక్ 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 అంతకంటే లేరా, పైగా ఇప్పుడు డెసిషన్స్ ఏమైనా ఫెయిర్గా ఉంటాయా, ఆటగాళ్ళకేమో ఆడేవాళ్ళకి కష్టపడి ఆడేవాళ్ళకి నష్టం చేకూర్చున్నట్టుగా ఆ ఫేవరెట్స్తోనే ఉంటాయి, ఆ స్క్రీన్ స్పేస్ కోసం అనిపిస్తుంది. అడిగి ఇంకోటి ఏంటి ప్రశాంత్ ఇక్కడ కామెడీ చేస్తాడు, గౌతమ్ పాయింట్లను అమరకి ఇస్తానంటూ చెప్పేటప్పుడు ప్రియాంక కోసమే ఇస్తున్నా అనగానే శోభ మధ్యలో దూరిపి రచ్చ చేయడం, ఈలోపు అమర కోపంగా నాకెవరు నాకు రావు నాకు తెలుసు అంటే అలిగి వెళ్ళిపోయి దూరంగా కూర్చోవడం, ఈ సీన్ మొత్తాన్ని సినారియన్ అంతటినే ప్రశాంత్ కామెడీగా చేసి చూపించాడు అనమాట. అంటే అతను ఇస్తాడని తెలుసు అయినా ఎవడు అనుకుని వెళ్ళిపోవడం, అట్లాగే గౌతమ్ ఇవ్వగానే మౌనంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వచ్చి నిలబడిన లోపల మాత్రం యాహో సాధించాను లేక డ్యాన్స్ హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది కదా అని ఈ శోభ శివాజీ అర్జున్ ముందు ప్రశాంత్ అయితే కామెడీగా చెబుతాడు. ఇక్కడ అర్జున్ శివాజీని అవుతుంటే శోభ మాత్రం కొరకరా కొరకరా చూస్తున్నట్టుగానే చూస్తూ ఉంటుంది అనమాట, ఏంట్రా మీ కామెడీలో అన లెక్క. తర్వాత ఏంటి శివాజీ ప్రశాంత్ అర్జున్ డిస్కషన్, ఇక్కడ శివాజీ అరే నీకు నిజంగా ఇది జరికే కదా అంటే ఎవరికి అర్జునుకి అడుగుతాడు అంటే గౌతమ్ పాయింట్లను అమరకి ఇవ్వడం గురించి అంటాడు అనమాట, జరికే కదా నీకు అనలేదు. తర్వాత ఏంటి అర్జున్ వల్ల నేను ఎవరిని అడగనన్నా ఇస్తే తీసుకుంటా బట్ నేను ఇది అడగలేను, వాడు మాట చెప్పాక ఏమన్నాడో తెలియలే నీ ఇష్టం రా అన్నాను అంతే, అసలు వాడు ఆ మాట అంటాడని అనుకోలేదు నేను అసలు అంతే, ఏం చేస్తాం చేతనడంత వరకు ఆడతాం అంటే అది చాలు ఇంకా లేక అర్జున్ అంటాడు, మరి ఆయనకి షేర్ కాలేదు కదా. ప్రశాంత్ కూడా అంటాడు అర్జునానికే ఇస్తాననుకున్నాను గౌతమ్తో అంటాడు, అయితే ఇక్కడ గౌతమ్ అంటాడు అరే నాకైతే అర్జునానికే ఇచ్చేవాడినరా నా పాయింట్స్ అయితే, కాకపోతే ప్రియాంక ఏడుస్తుంటే ఇంకెలా ఇస్తాను, ఇప్పుడు ఏదో బాలకృష్ణ సినిమాలో చూపిస్తారు కదా చెల్లి సెంటిమెంటు, అందుకే తను ఏడ్చుకుంటూ చూస్తుంటే ఇంకేమనాలి
ప్లీజ్ రా అని పదే పదే 10 సార్లు అడిగింది, ఇచ్చేసే నీకు ఒకవేళ ఆప్షన్ లేకపోతే ఇచ్చేసే, ఆ పరిస్థితి రాకూడదు, ఒకవేళ ఎక్స్చేంజ్ అవకాశం ఉంటే అతనికి ఇచ్చేసాను పదే పదే చెప్పింది. సో ఇంకేం చేస్తావు, అందుకే అంటాడు ఆడియన్స్ బలం మనతో ఉంటే ఇవేం అవసరమే లేదు, టిక్కటే ఫిరాలు వచ్చినా కప్పు మాత్రం కొట్టుకుపోతాం, వెంట మహా ఉంటే మరొక వారం ఉంటాం లేక గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు అంతే కదా. ఆడియన్స్ తాలకి సపోర్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు, ఎవిక్షన్ పాసులు, టిక్కెట్ ఫినాలు, వారం ఇమ్యూనిటీలు, 2 వారాలు ఇమ్యూనిటీలు, పవర్ అస్త్రాలు, ఆ అస్త్రాలు, ఈ అస్త్రాలు, ఇవన్నీ అస్త్రాలు జుజుబి. ఆడియన్స్ ఓట్లు ఉంటే అసలు ఒక్క వారం గ్యాప్ లేకుండా కంప్లీట్గా 11-12 వారాలు లామినేట్ అయ్యి కప్పు ఎగరేసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆడియన్స్ ఇచ్చిన ఇమ్యూనిటీ అసలే ఇమ్యూనిటీ అని గౌతమ్ పర్ఫెక్ట్గా చెప్పాడు ఇక్కడ. అలాగే తర్వాత ఏంటి, ప్రశాంత్ అమర్ అన్నకు 4 ఇచ్చారంటాడు, అందుకే అక్కడ ఉన్నాడని లెక్క గౌతమ్ కూడా అన్నాడు. అంటే ఫైనల్గా స్పై వర్సెస్ స్పా అనమాట, చివరికి మిగిలిన గౌతమ్ కూడా సరదాగా అన్నాడు. అంటే ఇక్కడ ప్రశాంత్ ఉద్దేశం ఏంటంటే అమరానికి 4 ఇచ్చారంటే శివాజీ, శోభ, గౌతమ్తో పాటు ప్రియాంక కూడా కలిపి, అంటే ప్రియాంక 125 ఇస్తే దానికి అడిషనల్గా మరొక 15 కలిపి 140 ఎవరికి అతను ఇస్తాడు కనుక. సో అతనికి ఆ సెన్స్లో 4 కలిసి అతనికి వచ్చాయా అని లెక్క అంటాడు. మొత్తానికి 1000 స్కోర్ అయితే రౌండ్ ఫిగర్ అయితే సాధించాడు అమర్దీప్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, గౌతమ్ నేను అర్జున్ అన్న లేదంటే నీకు ఇచ్చాను, అర్జున్తో చెప్తాడు అర్జున్ అన్న లేదంటే నీకు ఇచ్చాను అనుకో, ఒకవేళ మీరిద్దరిలో ఎవరైనా గెలిస్తే ఈ సీజన్ ఎండ వరకు ఇంకా ప్రియాంకన వాడు దెప్పుతూనే ఉంటాడు, నీకు కానీ అర్జున్కి కానీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది ఆలోచించే ఇంకెక్కడితోనే వదిలేస్తారని లెక్క ఇచ్చారంటాడు. అయితే ఇది మాత్రం నిజమే, నాకు ఎవరు సాయం చేయరు, ఫ్రెండ్ అయ్యి ఇవ్వనప్పుడు బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్. అలాగే అది పదే పదే చెప్పి నిన్నటి నుంచి శివాజీ సహా అందరితో చెబుతూనే ఉన్నాడు ఆయన ఒక పక్క. ఈ ప్రియాంక ఎక్కడ దొరికితే అక్కడ పక్క నుంచి సైడ్లో సందేది చెవిలో జోరీగిలా ఈ పక్క నుంచి శోభ నాసెక్కువైపోయింది. ఇంకా ఇంతవరకు వచ్చి ఈ గౌతమ్ ఇచ్చిన పాయింట్లతో వాళ్ళు ఎవరైనా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రియాంక అయిపోయినట్టే. అమరు అక్కడైతే పర్వాలే, 1+1 బంపర్ ఆఫర్ అన్న మాదిరిగా తోకల శోభకు డ్రిల్లింగ్ మొదలెడుతుంది. ఈ పాయింట్స్ ద్వారా కానీ అక్కడ అమరు అర్జున్ కానీ ప్రశాంత్ కానీ గెలిచేస్తే గౌతమ్ ఇవ్వడం వల్ల ఇంకా ఫసక్ అయిపోయి ప్రియాంక వెంటనే బిగ్ బాస్ ప్లీజ్ నన్ను అర్జెంట్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసాను బిగ్ బాస్, ఈ డ్రిల్లింగ్ భరించలేను, ఈ శోభ పెట్టే టార్చర్ భరించలేను అనే మాదిరిగా ఉంటుంది. అంత నాసక్తి అయిపోతుంది చెవిలో జోరికి లెక్క. ఇంకా సో దాంతో అదే అనిపించింది నాకు కూడా మ్యాచ్దే లెక్క. అయితే ఇవి ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్, మన ఛానల్ రోజు మీరు చూడని 24 గంటల లైవ్లో జరిగిన అన్ని మెయిన్ అప్డేట్స్ వీడియోలకు వెంట వెంటనే పబ్లిష్ చేస్తుంటా, అందుకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నోటిఫికేషన్ అలర్ట్ రాకపోయినా రోజు ఒకసారి మన ఛానల్లోకి వచ్చి ఒకసారి జస్ట్ చూసి వెళ్ళండి, ఖచ్చితంగా కొంతమందికి ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కనుక న్యూస్ బిల్లను సెట్ చేసిన వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా కట్స్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే ఉన్నాయి, అవి నిన్న ఉదయం నుంచి జరిగినవి మనకు లైవ్లో ఎపిసోడ్లో చూపించకుండా దాచిపెట్టేసి ఒక స్పెషల్ వీడియోగా చేశారు. అందులో కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాత్రం చెప్పుకుందాం. ఇక్కడ శోభ, ప్రియాంక, అమర్, గౌతమ్, అర్జున్ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే శోభ ప్రియాంకకి ఫస్ట్ వీక్ నుంచి ఈ అబ్బాయిలు ఆడే ప్రతి గేమ్లో నువ్వు లేదంటే నేను 100% ఆడుతూ వచ్చావు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రేసులో మన ఇద్దరం లేకుండా వాళ్ళే ఆడుతున్నారు అంటుంది. ఇది పెద్ద జోక్గా అనిపించరా మీకైతే? ఏమంటే ఫస్ట్ వీక్ నుంచి ప్రియాంక ఆడుతూ వచ్చిందంటే ఓకే, శోభ ఎక్కడ ఆడింది? కేవలం చికెన్ టాస్క్ ఆడానని చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు ఆమె ఆడిన టాస్కులు లేవు, గెలిచిన టాస్కులు లేవు. మళ్ళీ ప్రియాంక అలా ఆడాల్సిందే, ప్రియాంక ఎలా ఆడాల్సిందే, ప్రియాంక అలా ఓడిపోయి ఎలా ఓడిపోయిన సలహాలు సూచనలు ఇచ్చేస్తూ ఉంటుందే. అంటే ఆట కంటే సంచాలకరాలుగానే శోభ ఎక్కువ చేసింది కదా, డక్అట్ అయిపోవడం స్పెషలిస్ట్ కదా, మరి ఈవిడేమో మన ఇద్దరం ఆడేవని చెప్పడం చూస్తే కామెడీగా అనిపించింది. అలాగే ఇంకోటి ఏంటి, శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ డిస్కషన్. ఇక్కడ ఏంటంటే మన ఇద్దరిలో ఎవరూ బయటికి పోయినా ఒకరికొకరు ఇచ్చుకుందామని ప్రశాంత్ ప్రిన్స్ అనుకుంటారు, శివాజీ కూడా అక్కడే ఉంటాడు, ముందు ఆడండి తర్వాత చూడవచ్చు అని చెబుతాడు. కానీ ఆ తర్వాత ఏంటి, ప్రిన్స్ పాయింట్లను ప్రశాంత్కి ఇచ్చేసేటప్పుడు అమర వచ్చి అడిగితే ఏమరా నాకు తెలియదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు, నేనైతే జోక్యం చేసుకోను కదా అని శివాజీ అయితే చెప్పేశాడు. అట్లాగే ప్రశాంత్ అమర డిస్కషన్, ఇక్కడ అమర ఏంటంటే బయట లాన్లో ఆ స్కోర్ బోర్డుని చూస్తే ఒరే టాస్కులు ఆడుతూ ఉంటే ఆ పాయింట్లతో నా దగ్గరికి ఎవరు రాలేరురా, ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో నాకు భయంగా ఉందిరా, ఎవరు ఎక్కడ వచ్చేస్తారో నన్ను నాతో ఈక్వల్ అయిపోతారో ఇదే భయం నాకు ఉందిరా అని అంటే ప్రశాంత్ కూడా అంటాడు అన్నా ఇది ఉల్టా పుల్టా కాబట్టి పైన ఉన్న వాళ్ళ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా ఉంటుందన్నా అని అడిగితే అలా అయితే నువ్వు ఎవరికి ఇస్తావన్నా నీ పాయింట్లు అని అడిగితే అమర ఒక నవ్వు నవ్వి ఆ టైం వస్తే చూస్తాలే అని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ అసలే టికెట్ ఫైనల్ గెలవాలని నానా పాటలు కూడా అమర పడుతూ ఉంటే భయంగా టెన్షన్గా ఉంటుంటే పలవి ప్రశాంత్ వచ్చి అన్న ఇది ఉల్టా పుల్టా కాబట్టి పైన కింద పడేసి పాయింట్లు ఎవరికైనా ఇచ్చేయాలి ప్రశా అమర్దీప్ అంటే ఏం చేస్తామంటే ఎలా ఉంటుంది ఇలాంటి జోకులు వేస్తే, అందుకే అమర్దీప్ భయంతో కూడిన రియాక్షన్ ఇచ్చి అక్కడ చూద్దాం లేరా ఏం చేస్తాం టైం అలాగే ఉంది ఇప్పుడు ఏదైనా జరగవచ్చు సర్లే కానీ అని లేక ఆయన ఫీలింగ్స్ అవన్నీ కొద్ది భయంగా ఉన్నాడు అనమాట. అంటే ప్రియాంక గౌతమ్ సీక్రెట్గా మాట్లాడుతుంటే ఏంటి పర్సనల్ టాక్ మాట్లాడుతున్నారని శోభ అడుగుతుంది. ఏం లేదు ప్రియాంక, ఒకవేళ నువ్వు బయటికి వెళ్లాల్సి వస్తే పాయింట్లను అమరికి ఇవ్వమని అడుగుతున్నా అంటూ శోభకు మెల్లగా చెవిలో చెబుతుంది. అంటే
ఇక్కడ ఏమైతుందంటే గౌతమ్ కూడా సెంటిమెంట్గా భావించి ఈ వీక్ ఎలిమినేషన్ తప్పించుకునేందుకు డైలక్స్ రూమ్ నుంచి స్టాండర్డ్ రూమ్లోకి షిఫ్ట్ అయ్యాడు అనమాట. అంటే డైలక్స్ రూమ్లో ఉంటే ఎలిమినేట్ అయిపోతున్నారు కదా అని లెక్క. సో అలాగే అర్జున్ వచ్చినప్పటి నుంచి గౌతమ్ అతని తప్ప డైలక్స్లోనే ఉంటా ఉన్నాడు. ఫస్ట్ టైం స్టాండర్డ్ రూమ్లో కూడా వచ్చేసాడు. ఆవిడ గౌతమ్ కూడా అదే విషయం మనకు పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఇక్కడ కూడా మరొకసారి చెబుతుంది, నువ్వు తప్పుకుంటే అతనికి ఇచ్చేసాయని చెప్పాను అంతేనమ్మా ఇంకేం లేదమ్మా మా గుసగుసలు మా సీక్రెట్లు అని లెక్క శోభకు క్లారిఫికేషన్ ఇచ్చింది. లేకపోతే మళ్ళీ ఇది మనసులో పెట్టుకుని ఎక్కడ మళ్ళీ కారాలు మీరు ఏళ్ళు నువ్వు వేస్తుందని లెక్క. అలాగే శివాజీ అమర్తో ఒక మాట అన్నారే, నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ ఎన్నో నేర్పించింది రా, ఒకటి కాదురా ఎన్నో లెసన్స్ నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓర్పు అనేది ఎంతలా అలవాటైందంటే ఇంకా ఓర్పు ఇంకా ఓర్పు ఇంకా ఓర్పు అన్నట్టుగా నేర్పుతూనే ఉంటుంది అని చెబుతాడు. ఇది మాత్రం 100% నిజం. బిగ్ బాస్ హౌస్లోనికి ఒకసారి వస్తే ఓపిక సహనం ఒక జీవితానికి సరిపోయినంత నేర్చుకోవచ్చు, వాస్తవం అది. అలాగే శివాజీ అమర్తో ఒక మాట అంటాడు, నువ్వు గాలి నా ఏలవని నాకు తెలుసురా, నీకు జీవితంలో దొరికిన అదృష్టం ఆ అమ్మాయి, అంటే అమర్ వైఫ్ గురించి చెబుతాడు అనమాట ఇక్కడ శివాజీ. ఆ అమ్మాయిని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసావనుకో నీ లైఫ్ బాగోదు, రాసుకో జాగ్రత్తగా చూసుకో అని లేక చెబుతాడు. అమర్ ఏమంటాడంటే అప్పటి వరకు శివాజీ చెప్పిన విన్నాక ఒక మా అన్న ఇప్పటివరకు జరిగినవి చాలన్న ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టాలనుకోవట్లేదు అంటాడు. అప్పుడు మళ్ళీ శివాజీ అరే తప్పులు చేస్తాంరా, మారుతున్న సమయంలో కొందరం పోతాం, మారి అన్నీ అనుభవించాలనుకున్న టైంలో ఇంకొందరం పోతాం, జీవితం నేర్పుతూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ముందుకు పోవాలంతే, కొత్త తప్పులు చేయకుండా ముందుకు పోవాలని లెక్క చెబుతాడు. అయితే ఇక్కడ నాకేమనిపించింది అంటే అమర్ కూడా శివాజీ చెప్పిన ప్రతి మాటకు అలాగే అన్న అంటూ చెప్పాడు. ఒక అన్న లెక్క నువ్వు ఆయన చెబుతున్నా సరే, అలాగే ఏంటి ఆయన నువ్వు నాకు నువ్వు గాలి నా ఏలవని నాకు తెలుసు అన్నప్పుడు కూడా నవ్వుతాడు, అదేం ప్రాబ్లం లేదులే ఆయన లెక్క. అంటే బట్ శివాజీనే అయితే ఇప్పుడు ఇది అతను లైట్ తీసుకున్నాడు, ఫ్రెండ్లీగా తీసుకున్నాడు, ఒక అన్న లెక్క తీసుకున్నాడు, కానీ శివాజీ ఇలాంటి మాటలు ఆడకుండా ఉంటే బెటర్ అంతే. 100% అట్లాంటి మాటలు అనకుండా ఉండాలి. అనుభవం ఉంది ఆయన తిరిగేమనట్లేదు కానీ ఒక అన్న తమ్ముడు లెక్క, బట్ అనకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బయట జరుగుతున్న రచ్చ మనం రోజు చూస్తూ ఉన్నాం కదా, సో అలాంటప్పుడే ఇలాంటి మాటలు అనకుండా ఉంటే బెటర్ అన్నది నా ఫీలింగ్. ఇవి లైవ్ అప్డేట్స్. అలాగే ఈ టికెట్ ఫిరాలకు సంబంధించి మరి మీకేమనిపించదో లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియో ఈ ప్రోమో అండ్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది ఎట్లా ఆట మారిందని మరొక వీడియో పబ్లిష్ చేస్తే అది కూడా చూడండి. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.